ఓపియం ఫార్మింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా అంటే నల్లమందు పంట గురించి ఇది ఒక ఎటువంటి పంట అంటే దీన్ని ఇండియాలోని ప్రతి ఒక్క రైతు కూడా పండించాలనుకుంటాడు ఎందుకంటే ఈ పంటలో లాభం చాలా ఎక్కువగా వస్తుంది ఈ పంటను పండించడం అనేది సాధారణ పంటలను పండించడం అంత ఈజీ కాదు దీని కోసం గవర్నమెంట్ నుంచి తప్పకుండా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది దాని కోసం ఎన్నో గవర్నమెంట్ కండిషన్స్ ని ఒప్పుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా దీన్ని పండించడం అనేది చట్టవిరుద్ధం దీన్ని చాలా డిఫరెంట్ మెథడ్స్ లో పండిస్తారు ఈ రోజు మనం ఈ వీడియో నల్లమందును గసగసాలను ఏ విధంగా పండిస్తారో తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ మీలో ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా ఇలా యాక్టివ్ చేసుకోండి అలా చేస్తే నాకు ముందు ముందు చేసే వీడియోస్ కి నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియోని ఫస్ట్ మీరే కూడా చూసేయొచ్చు ఫ్రెండ్స్ నల్లమందు పంట గురించి తెలుసుకునే దానికంటే ముందు అసలు నల్లమందు అంటే ఏంటో తెలుసుకుందాం చాలా మంది నల్లమందును ఒక మత్తు పదార్థమని అనుకుంటారు ప్రజలు ఈ నల్లమందును మత్తు కోసం ఉపయోగపడుతుందని అనుకుంటారు కానీ నల్లమందును డ్రగ్ బిజినెస్ లో ఉపయోగిస్తారు నల్లమందుని నల్ల బంగారం అని కూడా అంటారు సోషల్ మీడియాలో మీ ఒపీనియన్ ఇవ్వడం వల్ల మీకు ఎప్పుడైనా ఏదైనా లాభం వచ్చిందా లేదు కదా సో మీరు ఒపీనియన్స్ ఇవ్వాలనుకుంటే మీరు ప్రోబోలో మీ ఒపీనియన్స్ ని షేర్ చేసుకోండి దాంతో మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఎస్ ప్రోబో ఇండియాస్ ఫస్ట్ ఒపీనియన్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఎస్ ఆర్ నో అని సమాధానం ఇవ్వడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు ఫైనాన్స్ క్రిప్టో ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ క్రికెట్ ఫుట్బాల్ కరెంట్ అఫైర్స్ వంటి వివిధ కేటగిరీస్ ఇందులో ఉన్నాయి సో క్రికెట్ కేటగిరీని ఎంచుకుంటున్నా క్వశ్చన్ ఇస్ ఇండియా టు విన్ ది సెకండ్ ఓడిఐ మ్యాచ్ వర్సెస్ ఆస్ట్రేలియా నా ఒపీనియన్ ఎస్ సో నేను 250 రూపీస్ ని ఇన్వెస్ట్ చేస్తున్నా సబ్మిట్ చేసేసా సమాధానంపై కాన్ఫిడెంట్ గా ఉంటే క్వాంటిటీని ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ చేసుకోవచ్చు మన ఒపీనియన్ రైట్ అయితే మనకు మనీ వస్తుంది నెక్స్ట్ ఆ మనీని పేటిఎం గూగుల్ పే అండ్ యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు 10 మిలియన్ ప్లస్ కస్టమర్స్ ప్రోబోలో సంపాదించడం స్టార్ట్ చేశారు వారు ఒపీనియన్స్ ని ఇవ్వడం ద్వారా కొందరు 1000లో సంపాదించారు కొందరు 1000లో కూడా సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ నుంచి ప్రోబోను డౌన్లోడ్ చేసుకుని మీ ఒపీనియన్ ట్రేడింగ్ ను ప్రారంభించండి మొదట నేను మీకు నల్లమందు మొక్క ఏ విధంగా ఉంటుందో చెప్తాను నల్లమందు మొక్క దాదాపుగా 1 మీటర్ ఎత్తులో ఉంటుంది ఈ మొక్కకు తెల్లని పూలు పూస్తాయి ఈ పూలు రాలిపోయిన తర్వాత అదే ప్లేస్ లో నల్లమందు కాయలు వస్తాయి ఈ కాయలు చూడ్డానికి చిన్న సైజ్ దానిమ్మ పండ్లలాగా ఉంటాయి నల్లమందు పంట నల్లమందు పంట గురించి మాట్లాడుకునే దానికంటే ముందు నల్లమందుని పండించడానికి ఎటువంటి వాతావరణం అవసరమవుతుందో తెలుసుకుందాం నల్లమందు పంటను చలికాలంలో పండిస్తారు దీనికోసం చల్లని వాతావరణం అవసరమవుతుంది దీనికోసం విత్తనాలను చల్లడం అనేది సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ స్టార్టింగ్లో నుంచి మొదలుకొని నవంబర్ వరకు జరుగుతుంది పండించే విధానం దీన్ని పండించడం కోసం మొట్టమొదట పొలాన్ని బాగా దున్నాలి నల్లమందు పంట కోసం పొలాన్ని బాగా లోతుగా దున్నుతారు అందువల్ల దీన్ని పండించే ముందు పొలాన్ని 3 నుంచి 4 సార్లు తప్పనిసరిగా దున్నాల్సి వస్తుంది అలా దున్నిన తర్వాత పొలంలో నీటిని పోసి అలాగే వదిలేస్తారు దీనివల్ల పొలంలో ఉన్న మట్టి బాగా తడిగా తయారవుతుంది పొలంలోని నీరు ఎండిపోయిన తర్వాత అందులో కల్టివేటర్ ని ఉంచి 3 నుంచి 4 సార్లు బాగా దున్నుతారు దానివల్ల పొలంలోని మట్టి కాస్త పొడిపొడిగా తయారవుతుంది పొడిపొడిగా అయిన మట్టిని ఒక మిషన్ సహాయంతో చదును చేస్తారు దాని తర్వాత పొలంలో ఆవు పేడ ఎరువు వర్మి కంపోస్ట్ వానపాముల ఎరువును వేస్తారు నల్లమందు మొక్క పొలం నుంచి పోషకాలను చాలా ఎక్కువ మొత్తంలో అబ్జర్వ్ చేసుకుంటుంది అందువల్ల ఎక్కువ మొత్తంలో పొలంలో ఎరువులు వేస్తారు పొలం పంట కోసం రెడీ అయిన తర్వాత ఇందులో విత్తనాలు వేస్తారు ఏ రైతుకు అయితే లైసెన్స్ దొరుకుతుందో వాళ్ళకు ఈ విత్తనాలు చాలా ఈజీగా దొరుకుతాయి నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ నల్లమందు విత్తనాలను అందజేస్తారు ఇక ఈ విత్తనాలని పొలంలో వేసిన తర్వాత పొలాన్ని మరోసారి దున్నుతారు దానివల్ల మట్టి విత్తనాలపైకి వస్తుంది విత్తనాలు వేసిన తర్వాత 7-10 రోజుల వరకు పొలంలో నీటిని పెడతారు దాని తర్వాత విత్తనాలు మొలకెత్తే టైంలో కూడా 12 నుంచి 15 రోజులు పొలంలో మళ్ళీ నీటిని పెడతారు ఈ మొక్కలు కూడా చాలా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది పంట కోత పొలంలో విత్తనాలు వేసిన దాదాపుగా 95 నుంచి 115 రోజుల తర్వాత మొక్కలకు పూలు పూయడం స్టార్ట్ అవుతాయి ఇక తర్వాత ఆ పువ్వు ప్లేస్ లో 15 నుంచి 20 రోజుల తర్వాత చిన్న చిన్న బాల్స్ లాంటి కాయలు బయటకు రావడం స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే ఈ కాయలు గట్టిగా అవుతుందో అంటే బాగా పండుతుందో అప్పుడు ఈ కాయలపైన ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ లేదా బ్లేడ్ తో కాస్త కట్ చేస్తారు ఈ విధంగా ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలుకొని మార్చి మొదటి వారం వరకు చేస్తారు ఈ పనిని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4
గంటల మధ్యలో చేస్తారు. అలా కట్ చేసిన ప్లేస్ నుంచి ఒకలాంటి లిక్విడ్ బయటకు వస్తుంది, దాన్ని లేటెక్స్ అంటారు. ఈ లిక్విడ్ బయటకు రావడానికి వాటిని అలాగే రాత్రంతా వదిలేస్తారు. ఉదయానికి ప్రతి కాయపైన దాదాపుగా 1 నుంచి 1.5 గ్రాముల లిక్విడ్ తయారవుతుంది. ఎప్పుడైతే ఈ లిక్విడ్ గట్టి పడుతుందో అప్పుడు మరుసటి రోజు రైతులు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో పొలానికి వెళ్తారు. ఇక ఆ కాయలపై నుంచి ఆ లిక్విడ్ ని ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తో తీస్తారు. రైతులు ఈ లిక్విడ్ మొత్తాన్ని ఇదే విధంగా కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే లిక్విడ్ తయారైందో ఇదే నల్లమందు. దీన్ని ఒక దగ్గర కలెక్ట్ చేసి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ తో వెయిట్ చేయిస్తారు. దాని ప్రకారంగానే రైతులకు అప్పుడు డబ్బులు ఇస్తారు. కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం నిజం. ఆ రైతులు వాళ్ళ నల్లమందు పొలంలో కాళ్లకు చెప్పులు లేకుండానే వెళ్తారు. అంతేకాదు నల్లమందు పండించడం నుంచి మొదలుకొని దాన్ని సేకరించడం వరకు దానికి దిష్టి తగలకుండా ఉండడానికి రైతులు రకరకాల పూజలు కూడా చేస్తారు. నల్లమందుకు లైసెన్స్. ఇప్పుడు నల్లమందు లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. నల్లమందును పండించడానికి లైసెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారు. ఏ రైతులు అయితే ముందుగానే నల్లమందును పండిస్తున్నారో లేదా అతని దగ్గర ముందుగానే నల్లమందు పండించడానికి లైసెన్స్ ఉందో వాళ్ళకి తిరిగి లైసెన్స్ ను రెన్యువల్ చేసి ఇస్తారు. గవర్నమెంట్ తమ తరపున ఒక డాక్యుమెంట్ ని విడుదల చేస్తుంది. అందులో నల్లమందు పంట విషయంలో ఎన్నో కండిషన్స్ రాసి ఉంటాయి. ఏ రైతులైతే ఈ కండిషన్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తారో కేవలం వాళ్ళకి లైసెన్స్ ను రెన్యువల్ చేస్తారు. ఇక ఏ రైతైతే అలా చేయలేడో అతన్ని ఆ లిస్ట్ నుంచి తొలగిస్తారు. గవర్నమెంట్ నల్లమందు పంట కోసం దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల క్రితమే 3-4 సంవత్సరాల వరకు కంటిన్యూస్ గా నల్లమందును పండించడం కోసం లైసెన్స్ ను ఇచ్చింది. ఆ లైసెన్స్ ని ఇస్తున్న టైంలో ఎంత పొలంలో దీన్ని పండించాలో డిసైడ్ చేస్తారు. అంటే ఒకవేళ గవర్నమెంట్ రైతుకు 1 హెక్టార్ పొలంలో పంట పండించడానికి పర్మిషన్ ఇచ్చింటే రైతు దానికంటే ఎక్కువ పొలంలో పంట పండించలేడు. ఒకవేళ రైతు అలా గనక చేస్తే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అతని లైసెన్స్ ని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇది కాకుండా రైతుతో నల్లమందు క్వాంటిటీని కూడా ముందుగానే డిసైడ్ చేయించుకుంటారు. ఒకవేళ గవర్నమెంట్ రైతుని 1 హెక్టార్ పొలం నుంచి 5.9 కిలోల నల్లమందును అడిగితే అంత మొత్తం రైతు గవర్నమెంట్ కి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రైతు 5.9 కిలోల నల్లమందు కంటే తక్కువ నల్లమందును గవర్నమెంట్ కి ఇస్తే మళ్ళీ పంట పండించే టైంలో ఆ రైతు యొక్క లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. కానీ కొద్దిగా 2 లేదా 4 గ్రాములు తక్కువగా ఇస్తే లైసెన్స్ క్యాన్సిల్ అవ్వదు. కానీ ముందుగా డిసైడ్ చేసుకున్న క్వాంటిటీ కంటే చాలా తక్కువ క్వాంటిటీ నల్లమందును గవర్నమెంట్ కి ఇస్తే గనక ఆ రైతు యొక్క లైసెన్స్ ని క్యాన్సిల్ చేసేస్తారు. అందుకే ఈ కండిషన్స్ అన్నింటినీ ముందుగానే గవర్నమెంట్ ఆ రైతులకు చెప్తుంది. గవర్నమెంట్ ఇలా ఎందుకు చేస్తుంది అంటే చాలా సార్లు రైతులు గవర్నమెంట్ కి అంత నల్లమందు లభించలేదని అబద్ధాలు చెప్తారు. ఇక ఆ నల్లమందును బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారు. బ్లాక్ మార్కెట్ ని ఆపడం కోసం గవర్నమెంట్ ఇలా చేస్తుంది. ఇది కాకుండా ఏదైనా కారణం వల్ల నల్లమందు పంట పాడైతే అప్పుడు రైతులు తమ పంట మొత్తాన్ని ఎలాంటివంటే కాయలు మొక్కలు ఆకులు మొత్తం గవర్నమెంట్ కి అప్పజెప్పాల్సి ఉంటుంది. నల్లమందు లభించకపోయినా తర్వాత దాంట్లో మిగిలిన వాటిని నిప్పంటించి కాల్చేస్తారు. దాని తర్వాతే రైతుకు డబ్బులు ఇస్తారు. నల్లమందుకు వచ్చే ఆదాయం ఇంకా అయ్యే ఖర్చు గురించి ఇప్పుడు చూద్దాం. నల్లమందును పండించడానికి 1 హెక్టార్ పొలంలో దాదాపుగా 7-8 కిలోల విత్తనాలు అవసరమవుతుంది. నల్లమందు యొక్క 1 కిలో విత్తనాలు దాదాపుగా 150 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. అయితే 1 హెక్టార్ పొలంలో దాదాపుగా 50 నుంచి 60 కిలోల లేటెక్స్ లభిస్తుంది. ఈ లేటెక్స్ ని గవర్నమెంట్ దాదాపుగా 1 గ్రాముకు 1800 చొప్పున కొంటుంది. అదే దీన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మినట్లయితే 1 గ్రాముకి 60,000 నుంచి 1.2 లక్షల వరకు లాభం వస్తుంది. ఇది కాకుండా నల్లమందు మొక్కల యొక్క కాయల్లో ఆ లేటెక్స్ ని తీసేసిన తర్వాత ఆ కాయలను పగలగొట్టినప్పుడు అందులో నుంచి విత్తనాలు లాంటివి వస్తాయి. వాటిని గసగసాలు అంటారు. ఈ గసగసాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గసగసాలు ఒక సుగంధ ద్రవ్యం. వీటిని వంటలో బాగా ఉపయోగిస్తారు. గసగసాలు మార్కెట్ లో క్వింటాల్ కి 1.5 లక్షల రూపాయల చొప్పున అమ్ముడుపోతాయి. ఈ విధంగా రైతుకు నల్లమందు పంట వల్ల చాలా లాభం ఉంటుంది. ఇక నల్లమందును ఎక్కడెక్కడ పండిస్తారో చూద్దాం. మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు, కానీ ఇదే వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే నల్లమందును పండిస్తారు. అందులో ఎక్కువగా నల్లమందును ఆఫ్ఘనిస్తాన్ లో పండిస్తారు. ప్రపంచం మొత్తంలోని 85% నల్లమందును కేవలం ఆఫ్ఘనిస్తాన్ లోనే పండిస్తారు. ఇండియాలోని ప్రతి ఒక్కరూ దీన్ని పండించలేరు. ఇండియాలో కేవలం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇంకా మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నల్లమందును పండిస్తారు. చివరగా ఈ నల్లమందును దేనికి ఉపయోగిస్తారో తెలుసుకుందాం. నల్లమందు మొక్కల్లో ఎన్నో కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మెడికల్ గా చాలా బాగా ఉపయోగపడతాయి. నల్లమందు నడుము నొప్పి, కీళ్ల నొప్పి, డయాబెటీస్ లాంటి వ్యాధుల కోసం చాలా మంచి మెడిసిన్. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న తలనొప్పిని తగ్గించడానికి కూడా ఈ నల్లమందుని ఉపయోగిస్తారు. జలుబు చేసినప్పుడు, దగ్గు ఉన్నప్పుడు కూడా ఈ నల్లమందు బాగా ఉపయోగపడుతుంది. చుండ్రు లాంటి సమస్యలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
सो फ्रेंड्स वीडियो एला अनिपिंचिंदो कमेंट तप्पकुंडा चेप्पंडी वीडियो इनफर्मेटिव अनिपिंचिंटे लाइक चेसी फ्रेंड्स की कूडा वीडियो नी तप्पकुंडा शेर चेयंडी मुख्यंगा नेनु रीसेंट गा कैमरा को चिक्किन अत्यंत पेद्द जंतुवुलु अने ओक वीडियो नी चेसानु आ वीडियो नी इक्कड एंड कार्ड्स लो इस्ता चूडन वाळ्ळु एवरैना उंटे चूसेयंडी वीडियो मात्रं निजंगा चाला इंट्रेस्टिंग गा उंदी सो डिस्क्रिप्शन लो इच्चिन लिंक नुंची प्रोबोन डाउनलोड चेसुकुनी ओपिनियन ट्रेडिंग नु प्रारंभिंचंडी।